రాజకీయాల్లో ప్రత్యర్థులను ఇరుకాటంలో పడేయాలని చూసేటప్పుడు గణాంకాలతో సహా జాగ్రత్తగా ఉండాలి అలా లేకపోతే పాపం తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ పరిస్థితి ఎదురవుతుంది ఆయనకు శుక్రవారం రాజ్యసభలో ఊహించని విధంగా శృంగభంగం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా తగ్గే ఉంటాయని బలంగా నమ్మిన కనకమేడల పార్లమెంటు సాక్షిగా బోల్తా పడ్డారు శుక్రవారం రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి వేసిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాశ్ ఇచ్చారు దాంతో పాపం ఎంపీ పరిస్థితి ఇరకాటంలో పడింది ఎందుకంటే గతంలో కంటే పెట్టుబడులు భారీగా పెరిగాయి అని మంత్రి సమాధానం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై మార్చ్ మధ్య రెండు వందలు పాయింట్ తొమ్మిది ఏడు మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు మిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు రెండు మిలియన్ డాలర్లు ఇలా ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవనం స్తంభించిపోగా ఆ ప్రభావం వలన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది ఆ కొద్ది కాలం దాటగానే ఆంధ్రాలో మళ్లీ పెట్టుబడుల వరద మొదలైంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు రెండు మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పడంతో పాపం ఎంపీ షాక్ తిన్నారు ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ స్పందించింది ఇదే అదనుగా తెలుగుదేశం పార్టీ తీరును ఎండగట్టింది రాష్ట్రం అధోగతి పాలవ్వాలని దాన్ని చూస్తూ పండగ చేసుకోవాలని ఎదురుచూసే తెలుగుదేశం నాయకుల ఆశల మీద సీఎం వైఎస్ జగన్ తరచూ నీళ్లు పోస్తూనే ఉన్నారన్నారు మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్న చూపు చూసిన తెలుగుదేశం అక్కడి సదస్సును నిర్వహించే విధానాన్ని దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి వారం రోజులు కంటికి మింటికి దారపాతంగా ఏడ్చిందని వైసీపీ నేతలు విమర్శించారు మనం కదా దావోస్ లాంటి సదస్సులకు వెళ్లి పెట్టుబడులు తెస్తాం ఈ ప్రభుత్వం వల్ల అవన్నీ అయ్యేవా అంటూ గోతికాడు నక్కల్లో కూర్చున్న వాళ్ల కళ్లలో దుమ్మురేగల లక్షల కోట్ల పెట్టుబడులతో సదస్సు ముగిసింది అంబానీ అదానీ బిర్లా భజంకా ఇలాంటి చాలా పారిశ్రామిక సంస్థలు వచ్చి ఆంధ్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల పరిశ్రమల ఏర్పాట్ల పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడడం టీడీపీకి దాని అనుకూల మీడియాకు కంటి మీద కునుకు లేకుండా చేశాయని వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది విశాఖలో ఏటీజీ టైర్ల పరిశ్రమ దగ్గర నుంచి ఎన్నో విదేశీ సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయి సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్ని విధాల సహకారం అందిస్తోంది అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్లో నిలిచింది అని వైసీపీ చెబుతోంది